శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది ఐదు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా స్వయం భగవంతుడే మాకు టీచరై చదివిస్తున్నారు అనే ఖుషీ మీలో సదా ఉండాలి మనము వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము ప్రజాయోగాన్ని కాదు బాబా చెప్తున్నారు ఎవరైతే ఈ చదువును చాలా సమయం నుండి చదువుకుంటున్నారో వారికంటే క్రొత్త పిల్లలు తీవ్రంగా ముందుకు వెళ్తారు ఇది కూడా ఒక విశేషతయే మూడు నెలల తీవ్ర పురుషార్థి కొత్త పిల్లలు పాతవారికన్నా ముందుకు వెళ్ళగలరు పూర్తి పాస్ అయ్యే వరకు కర్మాతీత స్థితిని పొందే వరకు అన్ని లెక్కాచారాలు సమాప్తి అయ్యే వరకు మీ పురుషార్థం చేయవలసే ఉంటుంది నేను అనంతమైన తండ్రి స్కూల్లో ఉన్నాను అనే ఉన్నతమైన నశా ఉండాలి స్వయం భగవంతుడే నాకు టీచరై చదివిస్తున్నారు భగవంతుడని ప్రపంచంలో కీర్తించబడేవారు నా అనంతమైన తండ్రి అనే నశా ఉండాలి బాబా చెప్తున్నారు మీరు ఎప్పటి వరకు పాసవరో అంతవరకు ఈ స్కూల్ ఉంటుంది టీచరై తండ్రి చదివిస్తారు కర్మాతీత స్థితిని పొందే వరకు పురుషార్థం తప్పక చేయాలి మన లెక్కాచారాన్ని ముగించుకోవాలి భగవంతుడు పిల్లలైన మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ప్రజాయోగం కాదు ఈ స్మృతి ద్వారా మనలో మట్టం పెరుగుతూ ఉండాలి పరంపిత శివపరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేయిస్తారు తండ్రి పిల్లలను క్షణ క్షణం జాగృతం చేపిస్తారు మాయ తిరిగి నిద్రపుచ్చుతుంది కావున ఎప్పుడూ మాయకు వశం కారాదు కల్పకల్పము సంగమ యుగంలో భగవంతుడొచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తారు కొందరు విద్యార్థులు టీచర్సుకు కానుకలిస్తారు కానీ ఈ టీచరు విద్యార్థులకు స్వయంగా తనే కానుకను తీసుకొచ్చారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు ఆత్మాభిమానులుగా కండి అశరీరిగా వచ్చారు తిరిగి అశరీరిగానే ఇంటికి వెళ్ళాలి మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు వికారి గుణాలు కలిగిన వారు ముళ్ళు దివ్య గుణాలను ధారణ చేసేవారు పుష్పాలుగా అవుతారు ఇది సంగమయుగము స్థాపన కార్యం సంగమ యుగంలోనే జరుగుతుంది ఈ సంగమ యుగానే కుంభమేళ అని కూడా అంటారు ఈ సమయంలోనే మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ఈ జ్ఞానము ద్వారా కల్పకల్పము వినాశనం జరుగుతుంది నరకమైన పాత ప్రపంచం వినాశనమై కొత్త సత్యయుగం స్థాపన అవుతుంది దానినే స్వర్గమని అంటారు సత్యయుగంలోని దేవతలే ఈరోజు వికారీ మానవులుగా అయ్యారు సత్యయుగంలో ఆది సనాతన దేవతా ధర్మం ఉండేది కానీ ఇప్పుడు దాని నామ రూపాలు కూడా లేనందున స్వయానికి దేవతలు అనడానికి బదులు హిందువులమని చెప్పుకుంటారు బాబా చెప్తున్నారు ఈ బ్రాహ్మణ జీవితం వజ్రతుల్యమైన అమూల్య జీవితం ఈ జీవితాన్ని అల్పకాలిక గవ్వల వెనుకపడి వ్యర్థం చేసుకోకండి మృత్యువు అతి సమీపంలో మీ ముందే నిలబడి ఉంది కనుక మీ సర్వస్వాన్ని ఆత్మిక సేవలో సఫలం చేసుకోవాలి చదువుపై చదివించేవారిపై సత్యమైన ప్రేమనుంచాలి భగవంతుడే మమ్ములను చదివించేందుకు వచ్చారు అనే సంతోషంలో ఉండాలి బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తే అందులో లీనమవుతారని గురువులు చెప్తారు కానీ బాబా చెప్తున్నారు ఈ అనంతమైన సృష్టి నాటకంలో ఎవ్వరికీ ముక్తి లభించదు ప్రపంచంలో క్షుద్ర విద్యలు చాలా నేర్చుకుంటారు ఎన్నో మాయలు చూపిస్తారు మనుషులు వాటిని చూసి సంతోషిస్తారు కాని ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పించబడుతుంది ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడతారు తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను లేక అమర కథను వినిపిస్తారు దీని ద్వారా అమరలోకానికి యజమానులుగా చేస్తారు కావున మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి ఈ ఆత్మిక విశ్వవిద్యాలయం ద్వారా మనుషులు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఆనందంగా తయారవుతారు వరదానము అధికారిని అనే స్మృతి ద్వారా సర్వశక్ తులను అనుభవం చేసే బుద్ధి ద్వారా ఒక్క తండ్రితో సంబంధం జోడింపబడి ఉంటే సర్వశక్తుల వారసత్వం అధికార రూపంలో లభిస్తుంది ఎవరైతే అధికారిని అని భావించి ప్రతీ కర్మ చేస్తారో వారికి సంకల్పమాత్రంలో కూడా అడుక్కునే అవసరం ఉండదు ఈ అధికారి తనపు స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది కనుక సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారము అనే నశా ఉండాలి అధికారులై నడుస్తూ ఉంటే అధీనత సమాప్తమవుతుంది స్లోగన్ స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా చేయాలంటే సంపూర్ణ ముక్తులు కావాలి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి